ఈసారి 2018 జనవరి 1 సోమవారం వచ్చింది. భవిష్యత్తులో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవారు ఇప్పటి వరకు తమ జీవితంలో అనుభవిస్తున్న కష్టాలన్నీ కొత్త సంవత్సరంలో తీరిపోవాలని అందరూ అనుకుంటారు. బంగారు భవిష్యత్తును కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే కోరుకుంటారు. తమ కోరికలు నెరవేరాలి అని తమ ఇష్టమైన దైవానికి మతాలతో సంబంధం లేకుండా పూజలు చేస్తారు. హిందూ సంప్రదాయాన్ని అనుసరించేవారు కొత్త సంవత్సరంలో తమ కోరికలు నెరవేరాలని, డబ్బు లోటు లేకుండా ఉండాలన్న, తమకు ఎల్లవేళలా దేవుని ఆశీస్సులు ఉండాలన్న, శివుడికి తెల్ల నువ్వుల అభిషేకం చేస్తే మానసిక సమస్యలకు దూరమై మనసులోని కోరికలు నెరవేరుతాయట. వీలైతే రుద్రాక్షమాలతో మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి పాయసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత పాయసాన్ని పేదలకు పంచితే మంచి జరుగుతుందని, ధన ప్రాప్తి కోసం చేపలకు పిండితో చేసిన వంటలను పెట్టారట. తద్వారా మీరు అనుకున్న పని నెరవేరి ధనప్రాప్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.